దిశ పేపర్ తీసుకున్నట్టయితే 15 ఆగస్టు తర్వాతే కేబినెట్ విస్తరణ, పీసీ చీఫ్ నియామకం సైతం, డిప్యూటీ స్పీకర్ అసెంబ్లీ చీఫ్ విప్ పదవులు అప్పుడే, నామినేటెడ్ పోస్టులు రాహుల్ పర్యటన కూడా, గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీ ఆగస్టు నెలలోనే, శ్రావణ మాసంలోనే అన్ని కంప్లీట్ చేసేలా కాంగ్రెస్ ప్లాన్. ఆగస్టు 15 తర్వాత కాంగ్రెస్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. కేబినెట్ విస్తరణతో పాటు పీసీసీ చీఫ్ నియామకం అప్పుడే ఉంటుందని ప్రచారం జరుగుతున్నది. ఏఐసిసి నేత రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటన సైతం అప్పుడే ఉండొచ్చు అని తెలుస్తుంది. పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పోస్టులు అదే నెలలో భర్తీ చేసే ఛాన్స్ కనిపిస్తున్నది. ఆగస్టు 3వ తేదీ ఫారెన్ టూర్ వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి అదే నెల 11వ తేదీ రాత్రి తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు. సీఎం హోదాలో ఆయన తొలిసారిగా 15 ఆగస్టు సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయనున్నారు. తర్వాత రోజు లేదా మర్నాడు ఢిల్లీకి వెళ్ళి పెండింగ్లో ఉన్న అంశాలపై అధిష్టానంతో మాట్లాడి వీటన్నిటిపైన క్లియరెన్స్ తీసుకుంటారని తెలుస్తూ ఉంది. శ్రావణ మాసంలోనే కేబినెట్ విస్తరణ, పెండింగ్లో ఉన్న కేబినెట్ విస్తరణ శ్రావణ మాసంలో జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఆగస్టు 5వ తేదీన శ్రావణ మాసం షురు కానున్నది. అదే నెల 15వ తేదీ తర్వాత కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఉండొచ్చు అని ఏఐసిసి వర్గాల్లో టాక్ నడుస్తున్నది. వాస్తవానికి జూలై 1వ వీక్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే ఎవరెవరు తీసుకున్న అంశాలపై క్లారిటీ రాకపోవడంతో వాయిదా పడింది. కానీ ఈసారి మాత్రం 15 ఆగస్టు తర్వాత నిర్ణయం అనేది వెలువడనున్నది. అది ఇక్కడ ఏమన్నారంటే పూర్తిగా పీసీ చీఫ్ నియామకం కూడా శ్రావణ మాసంలో ఉంటుంది, అలాగే మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుంది. అంటే ఆశాభావాలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మన జిల్లాకు కూడా మంత్రి పదవి, అంటే ఇక్కడ మంచిర్యాల జిల్లాలో కూడా మంత్రి పదవి వస్తామని చెప్పి చాలామంది ఎమ్మెల్యే సైతం చూస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రేమ్ సాగరరావు గారు చూస్తూ ఉన్నారు, ఇటు వివేక్ గారు చూస్తూ ఉన్నారు, అలాగే ఇటు వినోద్ గారు చూస్తూ ఉన్నారు. లేదు ఇక్కడ ఇది కాకుండా వేడుమ బొజ్జు గారు కూడా ఈసారి ఆ కోటలు కూడా వారు కూడా చూస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఏదేమైనా కూడా ఈ గవర్నర్ కోట ఎమ్మెల్సీలు కూడా, అంటే కొంచెం ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో గవర్నర్ కోట ఎమ్మెల్సీల మీద కోర్టుకు వెళ్ళడం జరిగింది. దానిలో భాగంగా వీళ్ళు కూడా కొంతమంది ఇప్పుడు కోదండ రామ్ గారి కానీ ఇంకొకరు కానీ వాళ్ళ ఎన్నిక చెల్లదని చెప్పి గవర్నర్ కోట విషయంలో హైకోర్టు కూడా పోయినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఏదైనా కూడా నామినేట్ పోస్టులు కూడా రాహుల్ పర్యటన కూడా ఈ శ్రావణ మాసంలో పెట్టి ఈ మంత్రివర్గ విస్తరణలో పీసీసీ అధ్యక్షుని రేసు కూడా ఇది కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా అధిష్టానం నిర్వహించినట్టు తెలుస్తూ ఉంది. సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో బట్టి విక్రమార్క, వచ్చిన చివరికల్లా లోకల్ పోల్, ప్రక్రియ వేగవంతంపై సర్కార్ దృష్టి, రిజర్వేషన్లపై నివేదిక ఇవ్వాలని బీసీ కమిషన్కు సీఎం ఆర్డర్స్, 1వ వీక్లో ఓటర్ల జాబితా కంప్లీట్కు సూచనలు, పంచాయతీరాజ్ ఆఫీసర్లతో ముఖ్యమంత్రి సమీక్ష, వచ్చిన చివరికల్లా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సర్కారు భావిస్తున్నది. ఈ మేరకు ప్రక్రియ వేగవంతంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా శుక్రవారం సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ విభాగం బీసీ కమిషన్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆఫీసర్తో సమీక్ష నిర్వహించారు. ఎలక్షన్ ప్రాసెస్కు ఉన్న ఆటంకాలు ఇబ్బందులపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రిజర్వేషన్లపై బీసీ కమిషన్ సైతం నిర్దిష్ట గడువు ఫిక్స్ చేసుకుని ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని ఆర్డర్ జారీ చేశారు. కొత్త ఓటర్ల జాబితా ప్రాసెస్ సైతం వచ్చిన 1వ వీక్లోపే కంప్లీట్ చేయాలని సూచిస్తున్నారు. ఇది ఏమవుతుందో, లోకల్ బార్డ్ ఎలక్షన్స్ ఏదైనా సర్పంచ్ ఎలక్షన్స్ ఆగస్టు లాస్ట్ వీక్లో కానీ సెప్టెంబర్ 1వ వారంలో కానీ కంప్లీట్ చేయాలని నిన్న మంత్రివర్గ భేటీలో జరిగింది, విషయాలు రావడం జరిగింది. ఎందుకంటే కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ ఏమవుతున్నాయో 6 నెలలు దాటిపోతే రావు కాబట్టి ఈలోపే కంప్లీట్ చేయాలని, త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆశావాహులు కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము ఆల్ ద బెస్ట్ చెప్తా ఉన్నాం మన ఛానల్ తరపు నుంచి. 7 లోపే 60,000 ఉద్యోగాలు అందిస్తాం, యువతకు విశ్వాసం కల్పించిన ప్రభుత్వం, నిరసనలు వద్దు వచ్చి కలవండి, విద్యార్థులు నిరుద్యోగులకు సీఎం సూచన. అయితే 7లోపే 60,000 ఉద్యోగాలు అందిస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే ఎవరు మీరు ఏం చెప్పినా కూడా నిరసనలు వద్దు, ఎలాంటి గొడవలకు ఆస్కారం ఇవ్వద్దు, చాలామంది మిమ్మల్ని అంటే ప్రోత్సహిస్తూ ఉంటారు, ఇది ధర్నాలు చేద్దామని లేకపోతే నిరసనలు చేద్దామని చెప్తూ ఉంటారు. అవన్నీ వదిలేసి మీరు బుక్కులు పట్టండి, మీరు చదువుకోండి, మీకు మీరు రేవంత్ అన్న అండగా ఉండడం చెప్పి నిన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం చెప్పాలంటే, మేము రేవంత్ రెడ్డి గారితో గత 8 సంవత్సరాల నుంచి కూడా మేము పనిచేయడం జరిగింది, సోషల్ మీడియా కూడా పనిచేయడం జరిగింది. వారు ఏంటంటే రేపటి ఆలోచన, అంటే ఒక 1 ఇయర్ ముందు జరిగే ఆలోచన కూడా ఈరోజే ప్రిపేర్ అయి ఉంటారు వారు పూర్తిగా కూడా. అంటే ఈ విద్యార్థులు ఎవరైతే విద్యార్థులు కానీ మేధావులు కానీ సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినారో వారందుకోసం ఏం చేయాలనే ఆలోచన అప్పటి గత 2 సంవత్సరాల క్రితం వారు ఆలోచించడం జరిగింది. ఈ ఉద్యోగాల కోసం ఏదైతే కొట్లాడుతూ ఉన్నారో ఆ ఉద్యోగాల ఖాళీని భర్తీ చేయాలని చెప్పి ఆలోచన ఆ రోజు మొదలైంది. ఈరోజు కూడా ఆ కమిట్మెంట్ మీద ఉన్నారు. అందుకోసం ఈ మాట ఏమని చెప్పినారంటే, మీరు రండి,
మాత్రం వచ్చి కలవండి, మీ రేవంత్ని వచ్చి కలవండి, మీకు ఉద్యోగాల భర్తీ మేము వేగవంతం చేస్తాం, మీ ఉద్యోగాల కల్పనకు నాది హామీ అని చెప్పి నేను చెప్పడం జరిగింది. నీతి ఆయోగ్ మీటింగ్ బహిష్కరణ, కేంద్ర బడ్జెట్లో వివక్షకు నిరసనగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భూ సమస్యల పరిష్కారానికి కొత్త ఆర్ఓఆర్ చట్టం, ప్రజాప్రాయం అఖిలపక్షం సూచనలకు ప్రభుత్వం ఆహ్వానం. పబ్లిక్ డొమైన్లో యాక్ట్ 20 ఏళ్ల వరకు పనికొచ్చేలా రూపకల్పన చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి సరికొత్త ఆర్ఓఆర్ చట్టం రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి ధర్నిపై సమీక్షించారు. ఇందులో మాడ్యూళ్ళు సవరణల కంటే కొత్త చట్టంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఇక్కడ చూడండి మీరు మిత్రులారా, ఇక్కడ మాడ్యూళ్ళు సవరణల కంటే ఆ ధర్నె ఏదైతుందో దాని చట్టం కంటే కూడా కొత్త చట్టాన్ని ఏర్పాటు చేసి రైతులకు 20 ఏళ్ల వరకు ఇబ్బంది కలగకుండా చూడాలనే ఆలోచనని ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా రైతులకు మేలు జరుగుతూ అంతకంటే ఇంకొక ఆనందం ఇంకోటి అయితే జరగదు. డెడ్ లైన్ 2 కాళేశ్వరం నీటిని ప్రాజెక్టులోకి ఎత్తిపోయాలి, లేకుంటే 50,000 మందితో వెళ్ళి సబ్ పంపులు ఆన్ చేస్తాం. సర్కార్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్, వాటర్ పంపింగ్ చేస్తే 44 గ్రామాలు కొట్టుకుపోయే ఛాన్స్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. డెడ్ లైన్ 2 నిన్న మనం మాట్లాడుకున్నట్టుగా నిన్న కేటీఆర్ గారి పర్యటన జరిగింది, అద్భుతంగా జరిగింది. సో అద్భుతం అని ఎందుకంటున్నా అంటే అద్భుతంలో అంటే పేద ప్రజల మీదికెళ్ళి పోతూ ఆ పేద ప్రజలు ఎవరైతే కొట్టుకపోయినాయో ఆ కొట్టుకపోయిన గ్రామాలలో ఉన్న రైతులు కలవకుండా పోయినారు కదా, అందుకే అద్భుతంగా సాగింది. ఏదైతే మీరు 2 తారీఖు నాడు ఓపెన్ చేయాలంటున్నారో దాంట్లో వాళ్ళ 44 గ్రామాలు కొట్టుకపోయే ఛాన్స్ ఉంది కదా, అందుకే మీకు అద్భుతంగా జరిగింది. మీకు రాష్ట్రంలో ప్రధాన సమస్యలు చాలా ఉండేవి, ఆ సమస్యలను ఏ రోజు మీరు పట్టించుకోలేదు, ఏ రోజు విన్న నా పాపాన పోలేదు, మీ అపాయింట్మెంట్ కావాలంటే మంత్రుల మీదకి దిక్కులేదు. అటువంటిది ఈరోజు కాళేశ్వరం మీద ప్రేమ కొద్ది వచ్చినారు అని చెప్పి మేమైతే నమ్మట్లేదు, ఎందుకంటే మేము విశ్వసించట్లేదు మిమ్మల్ని. ఎందుకంటే మీరు ఆ రోజు పట్టించుకోలేదు, ఈరోజు ఆ రైతుల మీదకి వెళ్ళిపోయి ఆ రైతుల్లో కలిసిన పాపాన పోలేదు. దీని మీద స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడుతూ కాళేశ్వరం బ్యాక్ వాటర్ బాధితులకు కేటీఆర్ క్షమాప చెప్పాలని చెప్పడం జరిగింది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి డిమాండ్, కాళేశ్వరం బ్యాక్ వాటర్ బాధితులకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. 100 కోట్ల అప్పుతో రాష్ట్రానికి రైతులకు గుదిబండగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు కనీసం ప్రతిపక్ష నాయకుడిగా మీరు వచ్చినందుకు అభినందనలు. ఏ ఇంజనీరింగ్ చదివని మీ తండ్రి స్వయంగా రీడిజైన్ చేసిన ప్రాజెక్టు ఎంత గొప్పగా కుంగిపోయిందో తెలుసుకునే అవకాశంగా దీన్ని మీరు భావించాలి. 5 ఏళ్లుగా యాది మరిచి కనీసం ఇప్పుడు వచ్చినందుకైనా కాళేశ్వరం బ్యాక్ వాటర్ బాధిత రైతులను మీరు పరామర్శించాలి, నిన్న మనం మాట్లాడుకున్నాడు పరామర్శించాలని వివేక్ గారు చెప్పడం జరిగింది. అలాగే పాటగీత ప్రాజెక్టును గాలికొదిలి రాష్ట్రానికి ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులకు మీరు తీరని అన్యాయం చేశారు. మంచిర్యాల జిల్లాలో 45,000 ఎకరాలు, పెద్దపల్లి జిల్లాలో 20,000 ఎకరాలు, భూపాలపల్లి జిల్లాలో 8,000 ఎకరాలు ఏటా 2 పంటలు నష్టపోతున్న రైతులను కలిసి మీ తండ్రి చేసిన పాపానికి క్షమాపణ చెప్పాలని ట్విట్టర్లో కేటీఆర్ ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి గారు డిమాండ్ చేయడం జరిగింది. చూడండి మిత్రులని మనం చెప్పినట్టుగా మంచిర్యాల జిల్లాలో 45,000 ఎకరాలు, పెద్దపల్లి జిల్లాలో 20,000 ఎకరాలు, భూపాలపల్లి జిల్లాలో 8,000 ఎకరాలు ఇక్కడ రైతులు నష్టపోవడం జరుగుతూ ఉంది ఈ బ్యాక్ వాటర్ వల్ల. వారిని కనీసం పరామర్శించిన దాఖలు లేదు, కనీసం ప్రెస్ మీట్ పెట్టి ఈ రైతులను ఆదుకోవాలి, అప్పుడని ఆదుకోవాలి మీరు, ఈ ప్రభుత్వం ఆదుకోవాలని కనీసం మీరు చెప్పినా కూడా బాగుండేది. ఈ ఎటువంటి పనులు చేయకుండా మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి వివేక వెంకటస్వామి గారు కోరడం జరుగుతూ ఉంది. పట్టదారులు 70 లక్షలు, రాష్ట్రంలో 7 ఏళ్లలో పెరిగిన 20 లక్షల మంది భూ హక్కుదారులు, ఏటేటా జారీ అవుతున్న పాస్బుక్స్, రైతు బంధు, రైతు బీమాలతో మార్పు, తగ్గుతున్న సగటు హోల్డింగ్, స్పష్టం చేసిన తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నివేదిక చేయడం జరిగింది. అలాగే ఏటా 15.5 లక్షల మంది క్యాన్సర్ బాధితులు అని చెప్పి ఇక్కడ జేపీ నడ్డా గారు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ అసంస్థ ప్రచారం, కేంద్ర బడ్జెట్లో సామపాడులో కేటాయింపులు, మెదక్ ఎంపీ రఘునందన్ గారు. ఇక్కడ రఘునందన్ అన్న ఒక మాట చెప్పండి మీరు, కాంగ్రెస్ అసత్య ప్రచారం అయినప్పుడు మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి, ఏమని సమపాలలో కేటాయింపులు జరిగాయని చెప్పి ఏదైతే అంటున్నారో దాని మీద మీ శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఏమని మేము గిన్నె రిలీజ్ చేసినాము, ఏపీ గింత ఇచ్చినాం, తెలంగాణ గింత ఇచ్చినాం, రా దేశంలో గింత మంది గింత ఇచ్చినామని చెప్పి మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిందిగా తెలంగాణ ప్రజలు కోరుతూ ఉన్నారు. 31 వరకు కవితకు రిమాండ్, రౌస్ ఎవెన్యూ కోర్టు ఉత్తర్వులు, ఈ జైలు నుంచి పర్చువల్గా హాజరు. ఇంకా కవితకు కూడా ఇప్పటి వరకు కూడా బెయిల్ రాలేదు, ఎప్పుడో 10 రోజులు వస్తుంది అనుకున్న తర్వాత ఇప్పటి వరకు కూడా అంటే దగ్గర 4 నెలలు అయిపోతూ ఉంది, ఇప్పటి వరకు కూడా కవితకు బెయిల్ రాలేదు. పాకిస్తాన్ దురుద్దేశాలు ఫలించవు, మా సైనికులు ఉగ్రవాదాన్ని అణిచివేస్తారు, ప్రధాని నరేంద్ర మోడీ. కార్గిల్ అమరవీరులకు నివాళులు, గతంలో పాకిస్తాన్ చేసిన నీచ ప్రయత్నాలు విఫలమయ్యాయి, అయినా గత చరిత్ర నుంచి ఆ దేశం ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదు, ఉగ్రవాదులను పోషిస్తున్న వారి దుర్మార్గపు ఉద్దేశాలు ఎన్నటికి ఫలించవని ప్రధాని మోడీ అన్నారు. కార్గిల్ 25వ విజయ దివాస్ సందర్భంగా శుక్రవారం లడాక్ ద్రాసులోని యుద్ధ స్మారకాన్ని ఆయన సందర్శించారు.
అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది. రైట్. ఇంకోటి దోస్తి కడి బీఆర్ఎస్ వైఎస్ఆర్సిపి రిలేషన్ డ్యామేజ్, జగన్ ఢిల్లీ నిరసనకు దిశగా గులాబీ ఎంపీలు దూరం, కేసీఆర్ దూరంగా ఉండిపోయారా, జగనే వద్దనుకున్నారా, హాజరైతే వేరే మెసేజ్ వెళ్తుందని డౌటా, బీజేపీ కోపం వస్తుందని సంశయమా, వ్యూహాత్మకంగానే సపోర్ట్ ఇవ్వని కారు పార్టీ, బీఆర్ఎస్ వైఎస్ఆర్సిపి మధ్య సంబంధాలు బెడిసికొట్టాయని చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నది, ఇండియా కూటమికి జగన్ దగ్గర అవుతున్నట్టు వార్తలు వస్తున్న వేళ ఆయనకు సపోర్ట్ చేస్తే ప్రజల్లో రాంగ్ మెసేజ్ వెళ్తుందని భావించిన కేసీఆర్ జగన్ దిశకు మద్దతు తెలిపేందుకు దూరంగా ఉండిపోయినట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే, దోస్తి కడి ఎప్పుడైతే అధికారం కోల్పోయినాక ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు అయిపోయినారు, ఎవరికి ఎవరు సపోర్ట్ చేసినా బీజేపీకి దూరమయ్యే భావనలో ఉన్నారు, రేపు పొద్దున బీజేపీ నుంచి వచ్చే ఈ ఈడీ ఆ కేసులు, ఈ సిబిఐ కేసులు, ఈ కేసులు ఉంటాయి కదా, ఆ కేసులకు భయపడి ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే పరిస్థితులు లేరు. ఒకవేళ కంటే ఇప్పుడు జగన్ గారు ఏం చేస్తున్నారంటే, ఇండియా కూటమి ఏదైతుందో దానికి మద్దతు తెలిపే విధంగా వారు వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా ఒకవేళ మద్దతు తెలిపినట్టయితే బీజేపీకి దూరం అయితే జగన్ పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంటుంది. ఆ ఆగమ్య గోచరంలో పరిస్థితిలో జగన్ గారు మళ్ళీ జైలుకి వెళ్తారా లేకపోతే ఉంటారా అనేది రాబోయే కాలంలో వేచి చూడాల్సిన అవసరం ఎంతో ఉంది ఇక్కడ. రైట్. ఇది దిశా పేపర్లో వచ్చిన వార్తలు.